Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Sabadam, Nerverutunda Telugudesam Party Adineta, Chandrababu, Adhikaralo Unnappudu, Partini, Pattinchukoledanna Visham, Ippudu, Sporanaku Vachinattundi. Ayana Pade, Tana Gatamlo, TDP Odipoyina Rendu Sarlu, Partini, Pattinchukoledanni Chebutunnaru. Tana Nirlakshyam Valane, Party Rendu Sarlu Vatami Palayindani, Ayana Tanantata Tanuga Oppesukuntunnaru. అంతేకాదు తనలో తప్పులుంటే సరిదిద్దుకుంటానని, అలాగే నేతలు కూడా ఇగోలను వదిలిపెట్టి తాము పార్టీకి లాభం చేస్తున్నామా నష్టం చేస్తున్నామా అన్నది ఆలోచించాలని చంద్రబాబు నేతలకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేసి మరీ అసెంబ్లీ నుంచే బయటకు వచ్చారు. అధికారంలోకి పార్టీ రాకపోయి తాను గెలిచినా ఫలితం ఉండదు. శాసనసభలో అడుగు పెట్టలేని పరిస్థితి. అందుకే వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు జీవన్ మరణ సమస్యగా మారింది. తాను ఈ వయసులో పడుతున్న కష్టం నేతలు పడడం లేదని పదే పదే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఆవేదనగా ఉన్నా అది ఆగ్రహంగా మారిపోయింది. నేతలకు నేరుగా వార్నింగ్లు ఇస్తున్నారు. చంద్రబాబు తన సహజ శైలికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ఇన్నాళ్ళు వ్యవహరించేవారు. అధికారంలో ఉన్నప్పుడు నేతలపై అజమాయిషీ చేసే చంద్రబాబు అధికారంలో లేనప్పుడు మాత్రం వారిని చూసి చూడనట్లు వదిలేసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అందుకే నేతలను పరుగులు తీయించేందుకు చేయాల్సిన ప్రయత్నాలని చేస్తున్నారు. పరుగులు పెట్టకపోతే టికెట్ దక్కదని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అక్రమ కేసులతో జైలుకెళ్లిన వారికి టికెట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదని, కేడర్ను కాపాడలేని నేతలు పదవుల నుంచే తప్పుకోవాలని చెబుతున్నారు. ఇందులో మొహమాటానికి తావులేదని, కష్టపడ్డ వారికే టికెట్లు అని ఖరాఖండిగా చెబుతున్నారు. కష్టపడకుండా సీట్లు కావాలంటే కుదరదని, ఈసారి 40% యువతకే సీట్లు ఇస్తామని, తనను అపార్థం చేసుకోవద్దని కూడా చంద్రబాబు నేతలకు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో తాను చేసిన శపథాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని వ్యవహరించాలని ఆయన నేతలకు చెప్పడం చూస్తే రానున్న కాలంలో ఆయన తీసుకునే సీరియస్ నిర్ణయాలపై పార్టీలో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. తప్పులను సరిదిద్దుకోకుండా సీటు ఎక్కడికి పోతుందిలే అనుకునే నేతలకు చంద్రబాబు ఇకపై నేరుగా క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ముందు నేతలను గాడిలో పెట్టి ఆ తర్వాత నియోజకవర్గాల పర్యటనకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి చంద్రబాబు వార్నింగ్లకు నేతలు భయపడతారా, గాడిలో పడతారా అన్నది చూడాల్సి ఉంది.